శుభోదయం నాన్న. మనం ఇంతకుముందు క్లాస్లో ఫస్ట్ లెసన్ పూర్తి చేసుకున్నాం, ఎఫ్ఎన్ కూడా రాసినాం. అవునా? ఇక్కడ ఫస్ట్ లెసన్ ఏ దేశం ఏగిన పాఠం పూర్తయింది. ఇవి నేను ఎఫ్ఎన్ కూడా మీకు రాయించిన ఫొటోస్ పెట్టిన. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి రెండో లెసన్ పివి నరసింహారావు. రెండో పాఠం ఏంటంటే పివి నరసింహారావు. ఇక్కడ మీకు ఇంతకుముందు వీడియోలో నేను అర్థాలు రాయించి చదివిపించడం కూడా జరిగింది. అవునా? చదివిపించిన అయిపోయింది ఇది. మీరు ఈరోజు మనం నెక్స్ట్ రెండో బిట్ ఏముందంటే ప్రశ్న జవాబులు. ఇక్కడ ప్రశ్న జవాబులు నేను మీరు సెకండ్ లెసన్ ఎఫ్ఎన్ రాసేటప్పుడు ముందుగా ఫ్రెష్ పేజీ తీసుకుని సెకండ్ రెండో పాఠం పివి నరసింహారావు అని పెట్టండి. తర్వాత ఫస్ట్ అర్థాలు పేజీ నెంబర్ 9లో ఉన్నాయి, అర్థాలు రాయండి. వీడియో కూడా ఉంది, వీడియో చూసైనా రాయొచ్చు మీరు. ఓకేనా? అర్థాలు రాయండి. తర్వాత రెండో బిట్టు ప్రశ్న జవాబులు అని ఇలా పెట్టండి. ప్రశ్న జవాబులు పెట్టిన తర్వాత 1, 2, 3, 4, 5 ప్రశ్న జవాబులు 1 to 5 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రశ్న జవాబులకు నేను ఈరోజు 1, 2, 3 మూడు ప్రశ్నలు రాయించి ఆన్సర్స్ రాస్తున్నా. మీరు ఆ మూడు ప్రశ్నలు రాసి ఫెయిర్ నోట్ పెట్టండి, ఫెయిర్గా రాయండి, నీట్గా రాయండి. చదివిపిస్తా, అవే చదవాలి, ఆన్సర్స్ కూడా నేర్చుకోవాలి. ఇంకో నెక్స్ట్ క్లాస్లో మిగతా రెండు ప్రశ్నలు మరి అదేవిధంగా ఖాళీలు కూడా రాయిస్తా. ఇప్పుడు మాత్రము 1, 2, 3 క్వశ్చన్ ఆన్సర్స్కి ఆన్సర్స్ రాయించి చదివిపిస్తా. మీరు రాసేటప్పుడు నీట్గా రాయండి, చదువుకోండి. నేను ఎట్లా చదివిస్తున్నానో వీడియో చూసి మీరు కూడా ఆన్సరు నేర్చుకోవాలి. హోంవర్క్ కూడా ఇదే రాయండి ఈరోజు. ఓకేనా? పివి ఫస్ట్ ప్రశ్న ఏమి ఇచ్చారు ఇక్కడ? పివి నరసింహారావు ఎక్కడ జన్మించారు, వారి తల్లిదండ్రుల పేరేమిటి? పివి నరసింహారావు ఎక్కడ జన్మించారు, వారి తల్లిదండ్రుల పేరేమిటి? పివి నరసింహారావు వరంగల్ జిల్లా. నేను లెసన్ చెప్పేటప్పుడు చాలా శూన్యంగా ఎక్స్ప్లెయిన్ చేసిన, మీరు లెసన్ వీడియో కూడా వినొచ్చు మళ్ళీ కూడా. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో జన్మించారు. ఆయన తల్లి పేరు రుక్సాబాయి, తండ్రి పేరు సీతారాం. ఈయన ఎక్కడ జన్మించిందన్న? వరంగల్ జిల్లాలోని నర్సంపేట మండలంలో ఉన్నటువంటి లక్నేపల్లి అనే గ్రామంలో జన్మించారు. ఆయన తల్లి పేరు రుక్సాబాయి, తల్లి పేరు ఏమిటి, వాళ్ళ అమ్మ పేరు రుక్సాబాయి, తండ్రి పేరు సీతారామరావు, నాన్ననేమో సీతారామరావు. ఓకేనా? రెండోది పివి నరసింహారావు ఏ సందర్భంలో వందే మాతర గీతం పాడారు? పివి నరసింహారావు ఒక సందర్భంలో వందే మాతర గీతం నిలబడి అక్కడ క్లాస్లో ఆయన వందే మాతర గేమ్ పాడడం జరిగింది. ఎందుకు వాడిండు? నిజాం ప్రభుత్వ నిషేధాన్ని ధిక్కరిస్తూ. అప్పుడు నిజాం ప్రభుత్వము హైదరాబాద్ పరిపాలిస్తున్న సమయంలో ఈ యొక్క నిజాము ప్రజలపై విధించే నిషేధాజ్ఞలని ఎదురిస్తూ వందే మాతర గీయాన్ని పాడారు. ఆయన నిజాం ప్రభుత్వం చెప్పేటటువంటి ఆంక్షలని ఎదురిస్తూ వందే మాతర గీయాన్ని పాడడం జరిగింది. పివి నరసింహారావు ఆర్థిక సంస్కరణల పితామహుడు అని ఎందుకు పిలుస్తారు? అయితే పివి నరసింహారావుని ఆర్థిక సంస్కరణల పితామహుడుగా పిలుస్తారని చెప్పాను కదా. అసలు ఆయనని ఆర్థిక సంస్కరణల పితామహుడు అని ఎందుకు పిలుస్తారు? దివాలా తీసే పరిస్థితుల్లో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టి పునర్జీవం పోశారు. మన భారతదేశం ఒక సమయంలో దివాలా అంటే నష్టాలలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టి అయితే కొన్ని సంస్కరణలు తీసుకొచ్చి మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టి పునర్జీవనం అంటే మళ్ళీ ప్రాణం పోయడం అనేది జరిగింది. అందుకే పివి నరసింహారావును ఆర్థిక సంస్కరణల పితామహుడుగా పిలుచుకుంటాడు. ఈయన కొన్ని ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి ఈ దివాలా తీస్తున్నటువంటి భారతదేశ ఆర్థిక వ్యవస్థను పునర్జీవనం అందించిందనమాట. అందుకే ఆయనని ఆర్థిక సంస్కరణల పితామహుడు అని పిలుస్తారు. ఓకేనా? నేను ఎక్స్ప్లెయిన్ చేసిన కదా 1, 2, 3 ప్రశ్న జవాబులు ఇక్కడ ఉన్నాయి. ఇవి ఇప్పుడు మళ్ళీ నేను చదివిపిస్తా, ఇవే హోంవర్క్ రాయండి, అదేవిధంగా ఫెయిర్ నోట్ కూడా రాయండి. పివి నరసింహారావు ఎక్కడ జన్మించారు, వారి తల్లిదండ్రుల పేరేమిటి? పివి నరసింహారావు వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో జన్మించారు. ఆయన తల్లి పేరు రుక్సాబాయ్, తండ్రి పేరు సీతారామరావు. పివి నరసింహారావు వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో జన్మించారు. ఆయన తల్లి పేరు రుక్సాబాయ్, తండ్రి పేరు సీతారామరావు.
PV Narasimha Rao Warangal Jilla Narsampeta Mandalam Lakne Pallilo Janminchaaru Ayana Talli Peru Ruksabai Tandri Peru Sita Rama Rao Okay Nana Okka Answer Nen 3 times Chadipistunna Nen Video Meer Video Vinetappudu Malli Malli Kuda Vinochu Answers Matram Nerchukovali Okay Na Next PV Narasimha Rao Ye Sandarbhamlo Vande Matra Geetam Padaru PV Narasimha Rao Ye Sandarbhamlo Vande Matra Geetam Padaru Nizam Prabhutva Nishedanni Dikkaristu Vande Matra Geyanni 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 Padaru PV Narasimha Rao nu Ardhika Samaskaranala Pitamahudu ani enduku pilichukuntaru pilicharu okay na PV Narasimha Rao nu Ardhika Samaskaranala Pitamahudu ani enduku pilicharu divala tise paristhitullo unna desha Ardhika vyavasthanu chakkabetti punarjeevam posaru aithe divala tise paristhitullo unna desha Ardhika vyavasthanu Chakka Betti, Punar Jivam Posaru, Anduke, PV Narasimha Raunu, Ardhika Samaskaranala, Pita Mahuduga, Pilichukuntaru, PV Divala Tise, Paristitulo Unna, Desha, Ardhika Vivastanu, Chakka Betti, Punar Jivam Posaru, Anduke, PV Narasimha Raunu, Ardhika Samaskaranala, Pita Mahuduga, Pilichukuntaru. Divala tise paristhitullo unna desha ardhika vyavasthanu chakkabetti punarjeevam posaru anduke PV Narasimha Rao nu ardhika samaskaranala pitamahuduga pilichukuntaru okay nana nenu okkokka answer 5 times chadipichina meer ee answers ni fair note rayandi ade vidhanga ee roju homework kuda ee moodu prashna jawabulu rayandi answers kuda nerchukondi